ఎంఆర్పిఎస్ నాయకుడు బుంగా సంజయ్ మాదిగ నాయకత్వంలో విశాఖ ఉక్కు ప్రైవేటుగా నిరసిస్తూ అమరావతి నుండి విశాఖపట్నం వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగంగా ఈ ర్యాలీ బుధవారం తూర్పుగోదావరి జిల్లా మండపేట చేరుకుంది. ముందుగా మండపేటలో విగ్రహాలకు పూలమాలలు వేస్తూ పట్టణ మెయిన్ రోడ్లో ఈ ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా బంగా సంజయ్ మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని, విశాఖ ఉక్కును తాకట్టు పెడితే సహించేది లేదని అన్నారు. అప్పట్లో 32 మంది ప్రాణత్యాగాలతో నిలబెట్టుకున్న ఈ ఉక్కు ఫ్యాక్టరీని ప్రధాని మోదీ ప్రభుత్వం అమ్మాలని చూస్తుందని ఆయన తెలిపారు. మార్గమాధ్యంలో తన వెంట ఉంటూ ప్రయాణం సాగించిన గోలుగురి రామభాస్కర్ రెడ్డి యూత్ మరియు వెంట నడిచిన ఎస్టీ ఎస్సీ బీసీ వర్గాల వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. విజయవంతం చేయడానికి నాతో పాటు ప్రయాణం చేస్తూ ఎన్నను సైతం లెక్క చేయకుండా ఈ కరోనా టైంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నాతో పాటు సైకిల్ తొక్కుతూ అదేవిధంగా మేము ప్రయాణం చేసిన చోట ప్రతి చోట సంఘీభావం తెలుపుతూ వస్తున్నటువంటి అన్నలకు అక్కలకు చెల్లెలకు తండ్రులకు శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి అప్పట్లో 32 మంది ప్రాణ త్యాగాలతో విశాఖ ఉక్కును నిలబెట్టుకోవడం జరిగింది. మరి ఆంధ్రకు ఆత్మగౌరవమైనటువంటి విశాఖ ఉక్కును ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ ఇంటిలో తుప్పుగా అందిస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి ఆంధ్రంలో ఆత్మగౌరవం లేదా లేకపోతే మన నరాల్లో రక్తం ప్రవహిస్తలేదా అని చెప్పేసి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఆంధ్రుల పోలీసు మీద ఒకసారి నరేంద్ర మోడీకి చూపిద్దాం. ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అలాగే ఉన్నత వర్గాల్లో కూడా ఈ విశాఖ ఉక్కులో కొన్ని వేలాది మంది లక్షలాది మంది ఉపాధి పొందుతూ ఉన్నారు. మరి ఎవరో బీహార్ కంపెనీ వాడికి మన విశాఖ ఉక్కును తాకట్టు పెడతానంటే చూస్తూ ఊరుకోవడానికి మనం ప్రవహిస్తున్నది సరైన ఆంధ్ర రైతులు అయితే దిగుబడి చేద్దాం, మన ఉక్కు మీద కాపురకుండా అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఈ దేశానికి రైతే వెన్నెముక అని చెప్పేసి ప్రకల్పాలు పలుకుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 1 సంవత్సర కాలంగా చలికి ఎండకు వానకు తడుస్తూ అక్కడ రైతులు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఈ దేశానికి వెన్నెముకంగా రైతులు వెన్ను విరగొట్టి దాదాపుగా 350 మంది చచ్చిపోయినా కానీ ఇప్పటికింకా బీజేపీ ప్రభుత్వం నిద్ర మేల్కోకపోతే ఖబర్దార్ నరేంద్ర మోడీ రాబోయే రోజుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఆంధ్రుల ఆత్మగౌరవంతో నీ పార్టీని గద్దెనిచ్చే రోజు అతి తోలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఒకటి గమనించండి, ఈ రోజు మనం హక్కులు కోల్పోతున్నామంటే ప్రశ్నించబోతే ఆ హక్కు మనకు డాక్టర్ బాబాసాహెబ్ గారు అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ ఆత్మగౌరవంతో బతకాలని మనకు రిజర్వేషన్లు పెడితే ఆ రిజర్వేషన్ ను దొంగచాటుగా తీసేయని ప్రైవేటీకరణతో రిజర్వేషన్ తీసేయని ఒక పెద్ద బాయి కుట్ర బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. ఈ తరుణంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా ఆ కుట్రని ఎదుర్కోవాల్సిన పరిస్థితి అవసరమైంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చైతన్యవంతులు కావాలి. ప్రతి గ్రామం నుంచి ప్రతి పల్లె నుంచి కూడా ఉద్యమం మొదలవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం.